మహమే చూస్తున్నారు ఎంటీవీ వాళ్ళ ముఖ్యాంశాలు మంగళగిరి పాద బస్ స్టాండ్ సెంటర్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో పెట్రోల్ ధరల పెంపుకు నిరసన ప్రదర్శన నిర్వహించారు పెట్రోల్ ధర పెంపు వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్తంగా సిపిఐ నిరసనలు మంగళగిరిలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గత 13 రోజులుగా పెరుగుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి పెట్రోల్ ధర 80కు పైగా డీజిల్ ధర 72కు పెరిగింది ఒక పక్క కరోనా మహమ్మారి ప్రజలను సతాయిస్తూ ఉంటే మరోపక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచి సతాయిస్తుంది పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ మంగళగిరి పాత బస్ స్టాండ్ సెంటర్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో పెట్రోల్ ధరల పెంపుకు నిరసన ప్రదర్శన నిర్వహించారు పెట్రోల్ ధర పెంపును వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్తంగా సిపిఐ నిరసనలు మంగళగిరిలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గత 13 రోజులుగా ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి పెట్రోల్ ధర 80కు పైగా డీజిల్ ధర 72కు పెరిగింది ఒక పక్క కరోనా మహమ్మారి ప్రజలను సతాయిస్తూ ఉంటే మరో పక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచి సతాయిస్తున్నది పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం भारत देश व्याप्त प्रजु करोना महमारी की भयपड़ इंटर बैठक रावान इबंध पड़ता पौरपन लेदा इबंध तोनो लेदा पन बैठक वो स्कूटर एक्कीना लेदे कार एक्कीना पेट्रोल डीजिल रेटल इवा नरेंद्र मोदी गारु प्रजल को वातल पड़ता मुख्य आरो तेदी ना वरसगा रेंडु वाराल पाटु पदे पदे भारालु मोपारु पेट्रोल लीटर पैना 7 रूपायल 15 पैसलु लीटर डीजिल पैना 7 रूपायल 21 पैसलु पेंचडं जरिगिंदी इवाळ बहिरंग मार्केट लो लीटर पेट्रोल 81 रूपाय 36 पैसलु अदे विधंगा डीजिल अयितेनेमो लीटर 75 रूपायल 36 पैसलकु इवाळ मनं पे चेयाल्सि वस्तुंदी మన భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా రెండు వారాల పాటు వరుసగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం మనం ఎక్కడా చూడలేదు అది ఒక్క నరేంద్ర మోడీ పరిపాలనలోనే జరుగుతా ఉంది మోడీ గారు ఏమనుకుంటా ఉన్నారంటే కరోనా వచ్చింది కాబట్టి ఎవరు కూడా ఉద్యమాలు చేయలేరు ప్రజలు రోడ్ ఎక్కలేరు నిరసన చేపట్టలేరు కాబట్టి నా పని నాదే అని చెప్పి ప్రజలపైన భారాలు మోపుతా ఉన్నారు 1 రూపాయి లీటర్ పైన పెంచితే 14,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతా ఉంది ఆ రకంగా ఈ రెండు వారాల్లో 100 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన ఈ ప్రభుత్వం మోపింది దీని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం ఇవాల భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి పెద్ద ఎత్తున ఇవాల రోడ్డుకి నిరసన కార్యక్రమాలు చేపట్టాం అదే విధంగా మన రాష్ట్రములో ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు అవన్నీ కట్టాలంట అన్నాడు రెండంతలు మూడంతలు కూడా ఇవాల విద్యుత్ ఛార్జీలు పెంచారు అంతే కాకుండా ఇసుక రేట్లు కూడా పెంచారు గతంలో 1800 రూపాయల ట్రాక్టర్ ఇవాల 7000 రూపాయలు పెట్టుకొని గోల్ చేయాల్సి వస్తా ఉంది కాబట్టి ఇవాల ప్రజలపైన భారాలు మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఇవాల రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పార్టీలన్నిటితో కూడా మాట్లాడి అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా బంద్ కార్యక్రమాన్ని కూడా చేపడతాం ఈ ప్రభుత్వాల యొక్క ప్రజా వితరేక విధానాలకు నిరసనగా ప్రజలందరూ కూడా ఎండగట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం